నేను నేను గాలేని నిన్న మున్నలా లేనిపోని ఊహల్లు ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా ఒక యాంకర్ ఉందని కానీ ఇంతమంది కెమెరామెన్లు చూస్తున్నారని కానీ ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉందని కానీ బొత్తిగా చూడట్లేదంటే సచ్ ఎ లవ్లీ కపుల్ యా హ్యాపీ మ్యారేజ్ లైఫ్ లన్న దే భలే భలే భారో తెలి ఉంది జసే నేరో పెళ్ళాడితే ఆనందమే దూరం నోయల్ అండ్ ఎస్టర్ మీకు పెళ్ళయి 2 నెలలు మీకు పెళ్ళయి 6 ఏళ్ళు 2 నెలల్లో పార్ట్నర్ మీద కాన్సంట్రేషన్ ఎక్కువ ఉంటుంది 6 ఏళ్ళల్లో చెప్పుల మీద కాన్సంట్రేషన్ ఎక్కువ ఉంటుంది బిఫోర్ ఆఫ్టర్ చేయొచ్చు తెలుసా మాది క్రీస్తు శకం అనాలా మాది క్రీస్తు శకం అనాలా కానీ అన్నేళ్ళైనా సుమా గారు మీరు అలానే ఉన్నారు చూడండి అది గ్రేట్ నేను అలా ఉండడం అనే ఒక మెడిసిన్ వాడుతూ ఉంటాను ఇంకోసారి అను నేను అలా ఉండడం అనే ఒక మెడిసిన్ వాడుతూ ఉంటాను పెళ్లి రోజు దంపతులు గుడ్లతో కొట్టుకోవచ్చు పిచ్చోళ్ళు వాళ్ళు పెళ్లి రోజు మాత్రమే కొట్టుకుంటున్నారు దుబాయ్ లో అయితే వాళ్ళు డేట్స్ తో కొట్టుకుంటారు డేట్ తో మేము కూడా కొట్టుకుంటాం యారెన్ సో మచ్ లవ్ సంవత్సరంన్నరలో అయిపోతాయి నవ్వులన్నీ సంవత్సరంన్నరలో అయిపోతాయి నవ్వులన్నీ ఇప్పుడు పెళ్ళి అవుతుందండి పెళ్ళాక హస్బెండ్ సైలెంట్ ఉంటాడు సైలెంట్ ఉంటాడు కదా అని పెళ్లి చేసుకోకుండా ఉంటారా ఎవరన్నారు పెళ్ళి అవ్వాలంటే హస్బెండ్ వైఫ్ కావాలని సుమా గారు ఇది ఏ కంట్రీలో అండి ఏ కంట్రీలో అండి కోడి గుడ్డు తింటే కూడా బాల్డ్ హెడ్ వస్తుంది అనేది కూడా ఒక మిత్తు బట్ కోడికి బానే బొచ్చుంటుంది కదా కోడికి బానే బొచ్చుంటుంది కదా మీకు నోయల్ లో బాగా నచ్చినటువంటి క్వాలిటీస్ ఏంటి ఏది చూసి మీరు ఆయన ప్రేమలో పడ్డారు ఐ సా హిస్ బాత్రూమ్ ఐ సా హిస్ బెడ్ రూమ్ రెండు థింగ్స్ నేను చూసాను సో ఇఫ్ దోస్ టూ ప్లేసెస్ ఆర్ నీట్ దెన్ హిస్ అ నీట్ గాయ్ అయ్యో ఇవన్నీ మనం చెయ్యలేదే బాత్రూమ్ నిండా నీళ్లుండి కాళ్ళు పెడితే జారి పడేలా ఉంటే దాన్ని ఏమంటారు అప్పుడు ఏమంటారు అంటే షీ హాస్ ఫాలన్ ఫర్ మీ బ్రో అంటారు స్వీట్ ఉంటుంది కదా గ్రేప్ లో స్వీట్ తింటే క్రియేటివిటీ పెరుగుతుంది అందులో అంత క్రియేటివిటీ ఉంటుంది కాబట్టి క్రియేటివ్ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు అన్ని వాడారు యు నో నో ఆఫ్టర్ ఈటింగ్ ఫిష్ యు షుడ్ నాట్ డ్రింక్ వాటర్ బికాజ్ ద ఫిష్ విల్ డు గులుగులు 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 నేను మూన్ వాక్ చేస్తాను చూడు మూన్ పారిపోతాడు ఆయన గతి లేకుంటున్నాడు కానీ మూన్ ఎందుకుంటాడు హేమచంద్ర వేద 6 ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ పెళ్ళి అనేది ఎలా ఉంటుందో తెలుసా పెళ్ళాం వంట వండనప్పుడు ఏమండి ఆమ్లెట్ చేస్తారా అన్నప్పుడు అర్ధరాత్రి పూట పుట్టేటువంటి ఆ భయం ఎలా ఉంటుందో తెలుసా నాకు భయం ఉండదని ఎందుకు అనుకుంటున్నారు మేడం పెళ్ళి అవుతుందని తెలిసిన 1 మంత్ ముందర నుంచి నాకు భయం స్టార్ట్ అయింది మన ఫ్రెండ్స్ బయట వెయిట్ చేస్తూ మావా మావా అని సిగ్నల్ వినిపించినప్పుడల్లా పెళ్ళాం ఎక్కడ వింటుందో అని భయం వేస్తూనే ఉంటుంది సార్ ఒక్క మాట సార్ భయం పెళ్ళాం రెండే పదాలు సేమ్ పించ్ షూటింగ్ ముందర వచ్చి ఏం చెప్పాం మీకు నేను నోయల్ అన్న ఏం చెప్పారు ప్లీజ్ దయచేసి వాళ్ళిద్దరిని గెలిపించండి అని చెప్పామా లేదా సారీ శ్రావణ భార్గవి దిస్ మస్ట్ బి అ లిటిల్ నీకు కొంచెం బాధగా అనిపించవచ్చు కానీ నాకు చెప్పక తప్పడం లేదు మీ ఆయనకి మెమరీ లాస్ వచ్చింది మీ ఆయనకి మెమరీ లాస్ వచ్చింది అమ్మా నువ్వేనా అమ్మా నాన్న నువ్వేనా నాన్న చెల్లి నువ్వే నా చెల్లి పోనీ నన్ను ఎలిమినేట్ చేయండి నాకు కూడా వేరే పనులు ఉన్నాయి సుమా గారిని ఎలిమినేట్ చేశారంటే వెనకాల ఫ్యాన్ అసోసియేషన్ ఒప్పుకోరు ఓర్ని ఓర్ని ఇలాంటి టీషర్ట్లు కూడా మార్కెట్ లోకి వచ్చాయా ఆ టీషర్ట్లు వేసుకొని మందు కిందు తాగారో మర్యాద ఉండదు చెప్తున్నా ఏం వాళ్ళు ముగ్గురు వేసారు మీరు ఎందుకు వేసుకోలేదు అసలు షర్ట్ తీయండి ఎంతమంది అనసూయ బొమ్మలు వేస్తున్నారో చూస్తాను ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్యారెను నువ్వేం చెయ్యకు
ఏ చోట అది జారినదో ఆ జాడే మరచి తినే నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నుల సోలెనులే డెస్పాసితో ప్రేమలు పడ్డా నేను నీతో కళ్ళ ముందు ఎప్పుడు నీద ఫోటో అన్న మూడు పాటలు అన్నారన్న నువ్వు మూడు పాటలు నువ్వు పాడవు నాకు మూడు వచ్చింది నేను పాట పాడుతుంది నాకు మూడు వచ్చింది నేను పాట పాడుతుంది టియర్ వి హావ్ విత్ అవర్ వైట్ సూట్ మిస్టర్ జాయ్ సీనా అండ్ ఇంకొక పక్కన మనకి హేమ చంద్ర I want to know the secret of your upma that you cook every day morning. He asked about upma. I asked about upma. Not her ma. Not her ma. Oh damn! Oh damn! Time out. Who wins? I win. Nan pa. ETV లో